కమ్యూనిటీ హాల్ కట్టేదానికి 10 కోట్ల రూపాయలు ఆనాడు మనకు కేటాయించడం జరిగింది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు 8 నెలలైంది, కురుబా కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ అన వచ్చిందా? ఒక లోన్ వచ్చిందా? బండికి ఒక కార్ కొనుక్కోవాలంటే సబ్సిడీ వచ్చిందా? అసలు కురుబా కార్పొరేషన్ చైర్పర్సన్లు ఏం చేస్తున్నారో మీకు కనీసం తెలుసా? 3 సంవత్సరాలు 8 నెలలుగా మన కమ్యూనిటీ హాల్ పనులు ఆగిపోయినాయి. ఇటుపక్కన కురుబల్ దాగిపోయింది, అటుపక్కన వానియల్ దాగిపోయింది, వాల్మీకిల్ దాగిపోయింది. అటుపక్క వాల్మీకిల్ది, ఇటుపక్కన కురుబల్ దాగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో మీకు కమ్యూనిటీ హాల్ ఉండాలన్న ఆలోచనతో ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది. కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు గారు మేము తీర్చుకోవాలి, కానీ మీరేం తప్పు చేశారు? సో మనలో చైతన్యం రావాలి, మనందరం మాట్లాడాలి. మనలో కొంతమంది పార్టీ మారి వెళ్ళిపోయి ఉండొచ్చు, నో ప్రాబ్లం, దండం పెడదాం, అద్భుతం, నో ప్రాబ్లం. శనిపోయింది, శనిపోయింది. మనం ఒక్క నిమిషం, మన పార్టీ నాయకులను తయారు చేసే పార్టీ స్వామి. ఈ అయానా గయానాకి ఎవడు భయపడేవాడు లేదు ఇక్కడ. ఓకే, మన పెద్ద యూనివర్సిటీ, మనము నాయకులను తయారు చేసే సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. సో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీకెందుకు బా? మన హక్కు, ఇది మన భవనం, మనకి కట్టించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ నాయకులు నిలదీద్దాం, ఆ పార్టీ నాయకులు నిలదీద్దాం, అడుగుదాం. రేపు వస్తారు కదా మీ దగ్గరికి ఓట్లు, వస్తారు కదా? అక్క, చెల్లే, అమ్మా, అవా, తాత, వస్తారు కదా? ఆ జాదూరెడ్డికి అలవాటైన పదాలే కదా ఇది, విన్నాం కదా అందరం, మళ్ళీ వస్తారు కదా? అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అడగాల. ఏమిరా బిడ్డ, బీసీలకి ఎంత ఇచ్చినా అంత ఇచ్చినా అంటాడు, ఏం చేశాడు తెలుసా? మనం చూసినా, నేను కౌన్సిల్లో, రామారావు గారు కూడా ఇక్కడ ఉన్నారు, మీ ఇద్దరం ఎమ్మెల్సీలు, కౌన్సిల్లో మేము చూస్తే బీసీ సంక్షేమానికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను. అన్న అడిగినా, ఎక్కడ ఖర్చు పెట్టాడబ్బా అనుకున్నా. అదేంటి తెలుసా, మనకిచ్చే పెన్షన్లు అంటారు రహేసుకున్నాడు, మనకిచ్చే పెన్షన్లు, మన అవతాతలకు ఇచ్చే, మనకిచ్చే పెన్షన్లు, మన అవతాతలకు ఇచ్చే పెన్షన్ ఏదో బీసీ సంక్షేమంలో గొప్పగా చేసి రాసేసుకున్నాడు, అందరికి ఇచ్చే అమ్మ ఒడి దాట రాసేసాడు. అంతే, అంతేగాని ఎక్కడ ప్రత్యేకంగా మన్నిటికి తీసుకురావాల లక్ష్యంతో కార్పొరేషన్లు, ఫెడరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ కార్పొరేషన్ ఫెడరేషన్కి ప్రత్యేక నిధులు ఇచ్చి కుర్రోళ్ళకి లోన్లు ఇప్పిస్తామో, భవనాలు పూర్తి చేస్తామో, అది ఎక్కడ కానీ జరగల. మన కుప్పంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ జరగల. నేను సూటిగా వైకాపా కురుబ నాయకులను అడుగుతున్నా, ఎందుకు మీరు మా భవనం పూర్తి చేయట్లేదు? రేపు మీరు ఏ మొహం పెట్టుకుని సామాజిక న్యాయం అని మీరు అంటారు? ఇదిగోండి, ఇది కురుబ భవనం, అటు మా వాల్మీకిలో భవనం, మీరు చూడండి. నేను సవాల్ ఇస్తున్న వాళ్ళకి, రండి చూడండి, ఎందుకు మీరు పూర్తి చేయలేదు? కాంట్రాక్ట్ మీడే చేశాడబ్బా, పూర్తి చేయమనండి ఇప్పుడన్నా. అంతేగాని ఏదో పొడిసేసాం, దులిపేశాం, ఏదో చేసామంటే మటుకు ఇక్కడ నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేడు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక అన్యాయం జరిగింది. ఎక్కడా లోన్లు ఇవ్వట్లేదు, ఎక్కడ మనకి రావాల్సిన స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించారు. ఇట్లా చేసుకుంటూ పోతారు, వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న నాయకులపై ఉంది. అన్నా మీరు 9 కేసులు, 8 కూచోప్పా, కూచో, 15
విన్నప్ప 15 కేసులో అటెంప్ట్ మర్డర్ పెట్టినాడు తప్పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినాడు తప్పైన చెప్పిన పీకయా ఎందుకు పీకపో పెట్టి ఇంకో 10 కేసులు ఏమవుతుంది ఏమవుతుంది అందుకే నేను చెప్పిన అడ్డొస్తే తొక్కుంటే వెళ్ళిపోతామని తెలుగుదేశం పార్టీని అంత తేలిక తీయద్దండి తగ్గేదేలా అయ్యా భయం మన బయటేయడం లేదు డాష్ 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 కూడా చెప్తున్నా అంతే కదా అన్న ఎందుకు భయపడాలా అన్న మొదటిసారి కేసు పెడితే నాకు అనిపించిన బాగా కేసు పెట్టిరా మొదటిసారి పోలీస్ స్టేషన్లోకి వెళ్తే బాధపడ్డా 2020లో జనవరి 6వ తారీఖు 7వ తారీఖు అనుకుంటా మొదటిసారి నా జీతాలు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా మొదటిసారి తీసుకెళ్ళారు ఇప్పుడు అలవాటు అయిపోయింది అత్తగారి ఇంటికి వెళ్ళినట్టే ఉంది అత్తగారి ఇంటికి వెళ్ళినట్టు ఉందా బా హాయిగా వెళ్దాం ఏమవుతుంది అన్న ఒకటే చెప్తున్నా వడ్డీతో కాదు కదా చక్కెర వడ్డీతో తోలు వలుస్తా ఎక్కడ పోతారు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గం అండి కుప్పం అన్న మీ అందరు తెలుసు ఏనాడు నేను ఇక్కడ జోక్యం చేయలా కరెక్టా నేను ఎప్పుడొచ్చి ఇక్కడ రాజకీయాలు చేయాల ఇక్కడ ఏనాడు కాంట్రాక్టులో ఏం కాంట్రాక్టులో నాకు తెలుసు తెలీదు గ్రనేట్లు ఎన్ని క్వారీలో నాకు తెలియదు అవునా కదా ఏనా ఎప్పుడన్నా వచ్చి పెత్తనం చలాయించినాను మీ పైన మళ్ళీ పక్క నియోజకవర్గంలో దొంగరెడ్డిని తీసుకొచ్చి మన పైన ఏం చలాయిస్తాం ఏం బా ఎక్కడ పోతాడు ఎక్కడ పోతావు ఎక్కడ పోతారు చట్టాలు అన్నీ ఉల్లంఘించి మీరు అడ్డగోలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మా కుర్బన కులస్తుల నుంచి చెందిన ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే వడ్డీతో సహా చెల్లిస్తాం బాస్ చక్కెర వడ్డీతో సహా నేను చెల్లిస్తాను ఆ డౌట్ అవసరం ఇక్కడున్న వైకాపా నాయకులు నేను గమనిస్తున్నా మీకు చెప్తున్నా స్వామి చాలా ఇబ్బంది పడతారు మా దేవుడు అన్న ఎన్టీఆర్లా కాదు నేను రాముడు చంద్రబాబులా కాదు నేను మీకు నేను మూర్ఖుడిని నేను మూర్ఖుడిని మిమ్మల్ని నేను వదిలిపెట్టాను మీరు దేశం కాదు కదా ప్రపంచంలో ఎక్కడున్నా వెంటాడి మళ్ళీ తీసుకొచ్చి మీరేదైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో చక్కెర వడ్డీతో నేను చెల్లిస్తా బీ కేర్ఫుల్ అని సభాముఖంలో హెచ్చరిక జారీ చేస్తాను అన్నా ఇప్పుడే కొంతమంది తమ్ముడు ఒక్క నిమిషం నువ్వు నీ అంత గొంతు కాదు నాది వాడు చెప్తే నా గొంతు పోతుంది స్వామి అన్నా నాయకత్వం ప్రోత్సహించడానికి సాధికార సమితిలు పార్టీలు ఏర్పాటు చేసినాం మా అధ్యక్షుల వారు నా పక్కనే ఉన్నారు కుల్లన్న మంచి యువకుడు ఉత్సాహవంతుడు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా 2.5 సంవత్సరాలు చేసి 5 సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి చాలా బాగా కష్టపడ్డారు ఆయన నాయకత్వంలో మీ ఇద్దరు ఎంత పోరాడో మా ఇద్దరు తెలుసు సాధికార సమితిలు ఏర్పాటు చేసాక ఎంత పోరాడమో మాకు తెలుసు పోరాడి ఆ సాధికార సమితిల ద్వారా గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మన సామాజిక వర్గం చెందిన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తాని సభాముఖ్యం మీ అందరిని నామిస్తూ అయ్యా ఎటుగోయిన పోతాడు అంటే పోతాడంటే ఓడిపోతాడు మళ్ళీ అనవసరంగా వాళ్ళు ఏడుస్తారు మళ్ళీ ఏడుస్తారులే వైకాపోలు మీ నాయకుడు ఎక్కడ ఓడలే ఓడిపోతాడు ఓకే ఓడిపోతాడు మళ్ళీ మనం వచ్చే పూర్తి చేద్దాం మొదటి 3 నెలల్లో రాసుకోండి మొదటి 3 నెలల్లో మన కమ్యూనిటీ వాళ్ళు మనం పూర్తి చేసుకుని మళ్ళీ మన దేవుడు అన్న కదా మన దేవుడు చంద్రుని తీసుకొచ్చి రిబ్బన్ కటింగ్ చేపిద్దాం.